పోలీస్ స్టేషన్లోకి వచ్చే నిందితుల తాట తీసే పోలీసుల్ని ఆడేసుకుంది ఒక కోతి. ఏకంగా పోలీస్ ఠాణాలోకి వెళ్ళి అక్కడది చేసిన హంగామా అంతా ఇంత కాదు. తన చేష్టలతో ఒక పోలీస్ ఆఫీసర్ భుజాలెక్కి అతడి తల్లో పేలు చూసి ఫ్రీ హెడ్ మసాజ్ చేసేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్ల చేత నవ్వులు పోయిస్తోంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లోకి ఓ మధ్యాహ్నం కోతి వెళ్ళింది. దాన్ని తరిమేసేందుకు అక్కడి మహిళా పోలీసులు ప్రయత్నించగా వారిలో ఒకరిని కొరికేసింది. ఆ తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీకాంత్ ద్వివేది టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఏమీ చేయలేక శ్రీకాంత్ తన సీటులోనే కూర్చుండిపోయారు. ఇదే సమయం అనుకొని అతను దగ్గరికి వెళ్లి భుజాల పైకెక్కి తల్లోని పేలును చూస్తూ కూర్చుంది. ఇక ఏమి చేయాలో పాలుపోని ఆ పోలీస్ అధికారి తాను కూడా కోతిని పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమయ్యారు. ఏమాత్రం తాను కదిలి లేచేందుకు ప్రయత్నించినా అది దాడి చేస్తుందన్న భయమో మరేమో గాని చాలాసేపు కుర్చీలోంచి కదలలేదు. ఇక మధ్యరాత్రి వరకు ఆ కోతి పోలీస్ స్టేషన్లోనే తిరిగిందని, ఉదయం అటవీశాఖ అధికారులు వచ్చి ఆ కోతిని తీసుకెళ్లి స్థానిక అడవిలో వదిలేశారని శ్రీకాంత్ తెలిపారు. ఈ వీడియోను అడిషనల్ ఎస్పీ రాహుల్ శ్రీవాత్సవ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, పనిలో నిమగ్నమైనప్పుడు ఎవరిని పట్టించుకోకూడదన్నది ఈ ఇన్స్పెక్టర్ పనితీరును చూస్తే అర్థమవుతుంది. తల్లో పేలును తొలగించేందుకు అతడు ఖచ్చితంగా రీటా, శ్రీకాయ లేదా మంచి షాంపూ వాడాలని సరదాగా కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియో ఆ తర్వాత వేల కొద్ది షేర్లు లైకులతో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో ఆ పోలీస్ సహనాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరేమో పేలును పోగొట్టుకోవడం కోసం కోతి మసాజ్ బెటరేనని సెటైర్లు వేస్తున్నారు. అరే ఇసే కేలా దిగా దో హట్ జాయ్ భాయ్ సాహబ్ అంటే 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 అ